हाई फ्रेंड्स, वेलकम टू कारण्यास किचन। कारण्यास किचन वीडियो लो बादम कुल्फी अन्नी इंट्लो उंडे प्रिपेर चेसुकोवच्चो चूपिंचबोतुन्नानु। चाला चाला सिंपल। इप्पुडु एलागू सम्मर वस्तुंदि कदा, इला सम्मर लो पिल्ललकि इष्टमैन ई कुल्फीलु ऐस् क्रीम्लु चेसि पेट्टारंटे చాలా చాలా ఇష్టంగా తింటారు. అండ్ అన్నీ ఇంట్లో ఉండేవే కాబట్టి ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ బాదం కుల్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోలోకి వెళ్ళి చూసేయండి. అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ రెసిపీని చూడండి. బాదం కుల్ఫీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకోండి. ఇప్పుడు అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నీళ్లు పోసుకోండి. ఇలా గిన్నెలో నీళ్లు పోసుకోవడం వల్ల మనకు పాలు అనేవి అడగంటుకోకుండా ఉంటాయి. సో ఇప్పుడు ఇందులోనే 1 లీటర్ వరకు పాలు పోసుకోండి. ఇక్కడ నేను 1 లీటర్ తో చేస్తున్నాను కాబట్టి ఒక 10 లేక 12 వరకు కుల్ఫీలు వస్తాయి. అదే మీరు 1/2 లీటర్ తో చేస్తున్నట్లయితే 4 లేక 5 కుల్ఫీలు అనేవి ఖచ్చితంగా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ విధంగా పాలు పోసుకొని ఇది కొంచెం మరగనివ్వండి. ఇలా మరుగుతున్నప్పుడే ఇందులోకి కాస్త కుంకుమ పువ్వు వేసుకోండి. కలర్ బాగుంటుంది అండ్ మంచి ఫ్లేవర్ టేస్ట్ కూడా. అండ్ కుంకుమ పువ్వు కూడా పూర్తిగా ఆప్షనల్. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు కూడా. ఇప్పుడు ఈ పాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మరిగించుకుంటూ ఉండండి. అండ్ సైడ్ లో ముందు రోజు రాత్రి నానబెట్టుకున్న ఒక 20 వరకు బాదం తీసుకోండి. సో బాదం అనేది హెల్త్ కి కూడా చాలా చాలా మంచిది. పిల్లలకి రోజుకు ఒక 4 లేక 5 ఇచ్చారంటే బ్రెయిన్ అనేది చాలా షార్ప్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ నానబెట్టిన బాదం కి పైన ఉన్న తొక్కను తీసేసుకోండి. ఒకవేళ మీరు అర్జెంట్ గా మనకి అంటే వెంటనే చేసుకోవాలి కుల్ఫీ అని అనుకుంటే కొంచెం వేడి నీళ్ళు పోసుకొని ఒక 4-5 గంటల పాటు అయినా సరే నానపెట్టండి. నానపెడితేనే ఇది మనకి మంచి టేస్ట్ అండ్ హెల్త్ కి కూడా చాలా మంచిది. సో ఇప్పుడు ఆ పైన ఉన్న మట్టి అదంతా కూడా పోతుందన్నమాట అందుకోసం. సో ఇలా చక్కగా తొక్క తీసుకోండి. లేదు అని అనుకుంటే అలాగే డైరెక్ట్ గా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే తొక్క ఏమీ తీయటం లేదు, జస్ట్ ఇలా గ్రైండ్ చేస్తున్నాను. సో ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి నీట్ గా కడిగేసుకోండి ఒక 4-5 సార్లు. సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ బాదం అన్ని కూడా వేసుకోండి. ఇలా చక్కగా బాదం వేసుకుని ఇందులోకి మనకి మరుగుతున్న పాలు ఉన్నాయి కదా, ఆ పాలు ఒక 2 లేదా 3 గరిటెల వరకు పోసుకొని ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. లేదు మీకు కొంచెం తినేటప్పుడు అలా తగులుతూ ఉండాలి బాదం పలుకులు అనుకుంటే కాస్త కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి. సో ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు అవసరం పడితే మరికొన్ని పాలు పోసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఈ స్టేజ్ చాలు అని అనుకుంటే అలాగే మీరు ఆపేసేయచ్చు కూడా. నేనైతే ఇక్కడ స్మూత్ గా గ్రైండ్ చేస్తున్నాను. చూడండి, గ్రైండ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఆ బాదం పేస్ట్ ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక చిన్న గిన్నెని తీసుకుని అందులోకి ఒక 3 స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకోండి. ఇక్కడ నేను వెనిల్లా ఫ్లేవర్ తీసుకున్నాను. మీరు కావాలంటే వేరే ఏ ఫ్లేవర్ దైనా సరే వాడుకోవచ్చు. లేదు మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేదు అని అనుకుంటే దీని ప్లేస్ లో కార్న్ ఫ్లోర్ కూడా తీసుకోవచ్చు. సో కార్న్ ఫ్లోర్ అయినా సరే దీనిలో కొంచెం వెనిల్లా ఫ్లేవర్ ఉంటుంది, దానిలో కొంచెం ఫ్లేవర్ లెస్ అండ్ కలర్ లెస్ గా ఉంటుంది అంతే. ఇది కూడా 3 టీ స్పూన్లు తీసుకుని ఇప్పుడు ఇందులోకి మనకి మరుగుతున్న పాలు ఉన్నాయి కదా, ఆ పాలని సరిపడని పోసుకోండి ఒక 2 లేదా 3 గరిటెల వరకు. సో ఇలా చూసుకుని పోసుకుని చక్కగా ఉండలు లేకుండా కలుపుకోండి. ఇలా స్పూన్తో కలిపేసుకుని చూడండి. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి ఈ గిన్నెను కూడా. చూడండి, పాలు మరుగుతున్నప్పుడు మనం కుంకుమ పువ్వు వేసుకోవడం వల్ల పాల కలర్ చూసారా, మనం ఎటువంటి ఫుడ్ కలర్ వాడుకోకుండానే చక్కగా మనకి ఆ యెల్లోష్ కలర్ వచ్చేస్తుంది. సో అందుకోసం చెప్పాను. అండ్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇప్పుడు నుంచి ఫ్లేమ్ని హైలో పెట్టేసేసి హై ఫ్లేమ్లో పాలని ఒక పొంగు రానివ్వండి. పాలనేవి ఈ విధంగా చక్కగా ఒక పొంగు రావాలి. ఇలా పొంగు వచ్చిన తర్వాత ఇప్పటి నుంచి ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకోండి. మరీ హై ఫ్లేమ్లో పెట్టద్దు, మీడియంలో పెట్టుకుని కూడా చక్కగా ఉడికించుకోవచ్చు. సో ఇలా చక్కగా పాలు పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ అంతా కూడా వేసుకోండి. అండ్ మిక్సీ జార్లో ఉన్న పేస్ట్ కూడా రావడానికి మరికొన్ని పాలు పోసుకొని వేస్ట్ చేయకోకుండా అలా జస్ట్ అలా తిప్పేశారంటే మొత్తం నీట్గా వచ్చేస్తుంది. సో అప్పుడు ఆ పాలను కూడా పోసుకొని చక్కగా కలుపుకుని ఉడికించుకోండి. బాదం పేస్ట్ వేసుకుంటున్నాం కదా, అందుకని చాలా త్వరగా చిక్కగా అయిపోతుంది. అండ్ మనకి చూస్తుండగానే పాలు అనేవి థిక్నెస్ వచ్చేస్తాయి అన్నమాట. ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పాలు ఉన్నాయి కదా, ఆ పాలను ఒకసారి అడుగు భాగం నుంచి కలపండి, ఎందుకంటే కిందన పేరుకుపోతుందన్నమాట. సో ఇప్పుడు ఆ పాలు కూడా పోసేసి చక్కగా దగ్గరుండి కలుపుకుంటూ ఉండండి. కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల చాలా త్వరగా థిక్గా అయిపోతుంది అండ్ మంచి టేస్ట్ కూడా వస్తుంది. సో ఇలా కలుపుకుంటూ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మరి కాస్త దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోండి. మీరు కావాలనుకుంటే ఈ స్టేజ్లో కొన్ని జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ అలా కచ్చపచ్చగా దంచినవి లేదంటే గ్రైండ్ చేసినవి వేసుకోవచ్చు. తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటాయి. అండ్ అలాగే ఇందులోకి స్వీట్ కోసం ఒక 1/2 కప్పు వరకు పంచదార వేసుకోండి. ఒకవేళ మీకు ఇంకా హెల్దీగా కావాలి అని అనుకుంటే
బెల్లం లేదంటే బ్రౌన్ షుగర్ దొరుకుతుంది, అది కూడా వాడుకోవచ్చు. అండ్ ఇలా కలుపుకుంటూ సైడ్లో ఉన్న మీగడ్ని కూడా చక్క పాలలో కలిసేట్లు కలుపుకోవాలి. అప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తుంది. అండ్ మనం చూస్తుండగానే చూడండి, ఇందాకడ కలర్కి ఇప్పుడు కలర్కి ఎంత డిఫరెన్స్ ఉందో. అది ఉడుకుతూ ఉండే కొద్దీ మంచి కలర్ వస్తుంది. మనం కుంకుమ పువ్వు వేసుకున్నాం కదా. అండ్ ఇందాక మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, మీరు తీసుకునే పాలు ఫుల్ ఫ్యాట్ మిల్కే తీసుకోవాలి అని ఏం లేదు, టోన్డ్ మిల్క్తో కూడా చేసుకోవచ్చు. టోన్ మిల్క్తో చేసుకున్నా అంతే క్రీమీ స్ట్రక్చర్లో కుల్ఫీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ సైడ్లో ఉన్న మేగడ్ని కూడా అలా కలుపుకుంటూ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇది చల్లారాక ఇంకొంచెం చిక్కపడుతుంది, అందుకని ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారనివ్వండి. అండ్ ఇది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకుని కలుపుకోండి. కుల్ఫీ మిశ్రమం అనేది పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇందాక చెప్పినట్లుగా కన్సిస్టెన్సీ అనేది చక్క థిక్ అవుతుంది. సో ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక కుల్ఫీ మౌల్డ్ తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర కుల్ఫీ మౌల్డ్ లేకపోతే కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఫస్ట్ అయితే కుల్ఫీ మౌల్డ్ తీసుకుని కింద కొన్ని బాదంని వేసుకోండి. మధ్య మధ్యలో అలా తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు, లేదంటే కుల్ఫీ మిశ్రమంలో కలిపేసుకుని కూడా వేసుకోవచ్చు. మొత్తం తగలాలి అని అనుకుంటే, నేను కొంచెం డెకరేషన్గా చూడడానికి బాగుంటుందని చెప్పి బాదం పలుకులు వేసాను కట్ చేసినవి. సో ఇలా వేసేసుకుని ఇందులోకి ఒక చక్కగా ఒక గెరిటెను తీసుకోండి. ఇక్కడ నేనైతే కప్ తీసుకున్నాను, సో దట్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇలా కొద్ది కొద్దిగా తీసుకుని చక్కగా ఆ కుల్ఫీ మౌల్డ్స్లో వేసేసుకోండి. కుల్ఫీ మౌల్డ్స్లోకి మిశ్రమం అంతా కూడా వేసుకున్న తర్వాత ఇలా పైన కొద్దిగా బాదం పలుకుల్ని వేసుకోండి. మనం బాదం ఫ్లేవర్తో చేస్తున్నాం కాబట్టి కొంచెం బాదం ఎక్కువ ఉండేట్లు చూసుకోండి. లేదనుకుంటే డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే వేసుకోవచ్చు. వేసుకుని చెక్క దీని మీద ఒక సిల్వర్ ఫాయిల్ని అలా పెట్టేసేసేయండి. పెట్టి కాసేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేసి సెట్ అవనివ్వండి. సెట్ అయిన తర్వాత మనం కుల్ఫీ స్టిక్స్ అవి వేసుకోవచ్చు, ఐస్ క్రీమ్ స్టిక్స్ అనేవి. సో ఇప్పుడు నేనైతే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. అండ్ మీ దగ్గర కుల్ఫీ మౌల్డ్స్ లేకపోయినా చేసుకోవచ్చు అని చెప్పాను కదా, సో అందుకోసం మీ దగ్గర పేపర్ కప్స్ ఉంటాయి కదా, వాటిల్లో అయినా సరే మనం టీ కప్స్ పేపర్ కప్స్ వాటిల్లో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇంట్లో ఉండే స్టీల్ గ్లాసుల్లో కూడా చక్క మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఆ గ్లాసులో కూడా ఇలాగే కొన్ని బాదం పలుకులు వేసేసుకుని కుల్ఫీ మిశ్రమాన్ని వేసేసి ఇందాక చెప్పినట్లుగా సిల్వర్ ఫాయిల్ని పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర సిల్వర్ ఫాయిల్ లేకపోతే దాని ప్లేస్లో నార్మల్ కవర్ ఏదైనా సరే, జస్ట్ మనకి ఐస్ అనేది లోపలికి వెళ్ళకోకుండా ఉండడానికి మాత్రమే పెట్టేసేసి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేశారంటే అది అటు ఇటు వెళ్ళుకోకుండా ఉంటుంది. సో సిల్వర్ ఫాయిల్ అయితే జస్ట్ అలా స్టిక్ అయిపోతుంది అనమాట, అంతే. సో ఇప్పుడు కొంచెం సెట్ అవనివ్వండి. కాస్త సెట్ అయిన తర్వాత ఈ విధంగా ఐస్ క్రీమ్ స్టిక్స్ తీసుకుని చక్కగా సెంటర్లో గుచ్చేసేయండి. ఫస్ట్ ఇలా కొంచెం చక్క లెవెల్ చేసుకుని చాకుతో చిన్న ఘాటు పెట్టుకుని లోపలికి ఐస్ క్రీమ్ స్టిక్ని లోపలికి పెట్టేసేయండి. ఇప్పుడు 8 to 9 hours కంపల్సరీగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేనైతే ఓవర్ నైట్ పెట్టేశాను, మార్నింగ్ నేను మీకు చూపిస్తున్నాను. చక్కగా వాటిని ఒక గిన్నెలోకి నీళ్ళని పోసుకుని ఆ నీళ్ళలో పెట్టుకోండి. ఈ కుల్ఫీస్ అనేవి డీమోల్డ్ చేసుకోవడానికి కాసేపు అట్లా నీళ్ళల్లో పెట్టేయడం వల్ల కొంచెం టెంపరేచర్ అనేది తగ్గుతుంది, ఆ తర్వాత మనకి మౌల్డ్ నుంచి ఈజీగా ఊడొస్తుంది అనమాట. సో ఇప్పుడు పైన ఉన్న ఆ కవర్ని తీసేసేయండి. జస్ట్ ఒక 30 to 40 seconds పెడితే సరిపోతుంది, రావట్లేదంటే మరి కాసేపు పెట్టుకోండి. సో ఇలా తీసేసుకుని చక్కగా ఈ ఐస్ క్రీమ్ స్టిక్ని అటు ఇటు తిప్పారంటే చక్కగా మనకి మౌల్డ్ నుంచి కుల్ఫీ అనేది సపరేట్ అయిపోతుంది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉంటున్నాయి కదా. సో ఈ సమ్మర్లో మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి చూడండి, చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. క్రీమీ క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుంది. మనం బయట కొంటే ఎలా అయితే ఉంటుందో అంత టేస్టీగా ఉంటుంది. చూసారు కదా క్రీమీ స్ట్రక్చర్లో బాదం కుల్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మనం గ్లాసులో పెట్టుకున్నాం కదా, అవి గ్లాస్ నుంచి రావేమో అని వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు, చక్కగా వస్తాయి. కొంచెం ఇందాక చెప్పినట్లుగానే నార్మల్ వాటర్లో ఒక 20 to 30 seconds అలా పెట్టేసేసుకుని కొంచెం ఆ ఐస్ క్రీమ్ స్టిక్ని అటు ఇటు తిప్పారంటే ఈజీగా డీమోల్డ్ అయిపోతుంది. చాలా సింపుల్ ప్రిపేర్ చేసుకోవడం. ఈ సమ్మర్లో మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇలా ఇంట్లోనే కుల్ఫీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ కుల్ఫీ రెసిపీని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సో ఎవరికైనా హెల్ప్ అవుతుంది. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.